ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. అసలు విచారణ ఏం జరుగుతుంది ఏంటనేది ఒకసారి మీరే చూడండి. ఇదివరకే తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఉండడానికి ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని వేసిన పిటిషన్ కోర్టు నుంచి కవిత వెనక్కి తీసుకున్నారు. ఇక మరోవైపు తన అరెస్ట్ అక్రమం అని చెప్పేసి కూడా కవిత వేసిన మరో పిటిషన్పై ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ మాత్రం గట్టిగానే కొనసాగుతుందని చెప్పాలి. ఇక బయటపడమే మార్గమే లేదక్క, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా సుకేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు. ఇక ఇప్పటి వరకు కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు కవితకు. తన మధ్య జరిగిన చాటింగ్ వివరాలను సైతం కూడా మొత్తం బయట పెట్టేశాడు సుకేష్ చంద్రశేఖర్. ఇక తనకు మధ్య ఏదైతే ఇంతకుముందు కమ్యూనికేషన్ ఉందో అది కూడా మొత్తం చెప్పేశాడు సుకేష్ చంద్రశేఖర్. ఇక ప్రస్తుతం ఇది మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నాడు. ఇక ఇన్నాళ్ళుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, ఇక రాజకీయ కక్ష సాధింపంటూ చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలింది అన్నట్టు సుకేష్ చంద్ర చెప్తున్నాడు. ఎన్నాళ్లకు నిజం బయటకు వచ్చినందుకు నువ్వు చేసిన పనులకి కర్మ ఫలం అనుభవిస్తున్నావు అంటూ సుకేష్ చంద్ర లేఖలో కూడా ఆయన క్లియర్గా పేర్కోవడం జరిగింది. ఇక ఏది ఏమైనా కూడా నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి, అదేవిధంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి నన్ను ఎవరు ఏమి చేయలేరని అనుకుంటే అది తప్పు, ఏ రోజుకైనా చేసిన తప్పులు బయటపడడం ఖాయం, అందుకే తనను ఏం చేయలేరని చెప్పేసి ఒక మొండిగా ఉన్నారు కదా, ఇప్పుడు మీరు చేసిన పాపాలు ఆ కర్మ విధంగా మీరు అనుభవిస్తున్నారని చెప్పేసి సుకేష్ చంద్ర ఆయన లేఖలో క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు. ఇక గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖలో రెండు అంశాలు కూడా ఆయన పొందుపరిచారు. అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఫాలో అవుతుందని, రెండోది తీహార్ క్లబ్లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలవుతుందని, ఈ రెండు ఇప్పుడు నిజమయ్యానే అనిపిస్తుందంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. ఏది ఏమైనా కూడా కవిత అరెస్టుతో అవినీతిని పడోరా బాక్స్ ఓపెన్ అయిందంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇక కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు అవినీతి రాజ్ అరవింద్ క్రేజీవాల్ చేసిన అక్రమాలు కూడా బయటపడతాయని, కావాలని క్రేజీవాల్ని కాపాడేందుకు మీరు ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఇక వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హాంకాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి ఒక్కొక్కటిగా బయటికి వస్తాయని చెప్పేసి సుకేష్ చంద్ర అన్నీ బయటికి లాగుతున్నారు. ఏది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందంటూ కూడా చెప్తున్నాడు. అక్క నేను వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా బయట పెట్టినవి డబ్బాల కథలు, రేంజ్ రోవర్ల కలెక్షన్ కథలు, గోవాల కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమవుతాయి, అయ్యే నిజమని కూడా తేలాయాయి. ఇక బయటపడే మార్గం లేదక్క, ఇప్పటికైనా నా విన్నపం ఒకటే, అవినీతి సూత్రధారి అరవింద్ క్రేజీవాల్ ఆయనను కాపాడేందుకు నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు కవితక్క, నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటూ సుకేష్ చంద్ర లేఖలో అన్నీ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు. ఎందుకంటే ఈ దేశ ప్రజలు న్యాయస్థానాలు నిజంని బయట పెడుతున్నాయి, ఇందుకు కావలసిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి అని తేలాయి. ఏది ఏమైనా కూడా ఈడీ సిబిఐ కన్ఫ్రంటేషన్లో భాగంగా మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖి చూస్తామక్క, మా గ్రేటెస్ట్ తీహార్ జైలుకు స్వాగతం అంటూ ముఖేష్ ఆయన లేఖలో మాత్రం కామెంట్ చేస్తూ కల్వకుంట్ల కవితకు జరిగినటువంటి కమ్యూనికేషన్ కానివ్వండి, ఆయన ఏదైతే వాట్సప్ చాటింగ్ కానివ్వండి అన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. ఇక మీ సోదరుడు అవినీతి సూత్రధారు అరవింద్ క్రేజీవాల్ మీకు జైల్లో లగ్జరీ జీవితం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లేఖను ముగించే ముందు మరొక్క మాట కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను కవితక్క అంటూ సినిమా ఇంకా మిగిలే ఉంది, క్రేజీవాల్ జీ తదుపరి ఇక మీరే ఎంత ప్రయత్నించినా కూడా సాధ్యం కాదు, సినిమా క్లైమాక్స్కి చేరుకుంది, క్రేజీవాల్ జీ నా సోదరి సోదరిమణులకు తీహార్ క్లబ్కు స్వాగతం పలుకుతున్నానంటూ సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. ఏది ఏమైనా కూడా ఇటు క్రేజీవాల్ చేసినటువంటి అవినీతి కావచ్చు, అదేవిధంగా వారితో కుమ్మక్కయ్యి ఈ యొక్క లిక్కర్ స్కామ్లో చేసినటువంటి అవినీతులు కావచ్చు,
అన్నీ కూడా నిన్ను బయట పెడతాను, నీ లేఖలు కూడా ప్రతిదీ కూడా ఆయన క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు, ఇక మీరు తీహార్ జైలుకు వెళ్ళడం ఖాయమని చెప్పేసి ముఖేష్ చంద్రశేఖర్ అన్నీ కూడా లేఖలో క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు. ఏది ఏమైనా కూడా ఈ యొక్క లేఖ చూస్తుంటే నిజానికి గతంలో ఆయన ఏదైతే రెండు అంశాలు లేఖలో పేర్కొన్నారో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుంది, మీరు కూడా త్రిహార్ క్లబ్లో అంటే తీహార్ జైల్ క్లబ్లో చేరబోతున్నారు అని ఏదైతే ఆయన గతంలో పోస్ట్ పెట్టాడో అవన్నీ నిజమవుతున్నాయని చెప్పేసి తాను కామెంట్ చేయడం, ఇప్పుడు ఆయన పోస్ట్ చేసినటువంటి ఈ లేఖ సోషల్ మీడియాలో సెన్సేషనల్గా వైరల్ అవ్వడం మాత్రం, ఇప్పుడు ఏం జరుగుతుందన్నది మాత్రం ఇటు బీఆర్ఎస్ శ్రేణిలో మాత్రం ఒక వణుకు అనే చెప్పాలి. అదేవిధంగా ఇటు కేసీఆర్ కుటుంబానికి నిజంగా ఎంపీ ఎలక్షన్స్ ముందు నిజంగా వారికి మనస్తాపన లేకుండా చేస్తున్నారని కూడా చెప్పాలి. కంప్లీట్గా ఈ యొక్క ఎంపీ ఎలక్షన్స్ ముందు కవిత ఇష్యూ వల్ల వారికి అటు ఇంట్రెస్టింగ్గా ప్రచారాలు చేసుకోవాలా, లేకుంటే తన కూతురు ఇటు కేటీఆర్ తన చెల్లి జైలుకు పోతుంది అన్న ఒక టెన్షన్ తోటి ఇక్కడ ఢిల్లీలో ఉండి ఇవన్నీ చూసుకోవాలా అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా కూడా డెఫినెట్గా కవితక్క మీరు జైలుకు పోతారని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం, మరి నిజానికి కల్వకుంట్ల కవిత గారు తీహార్ జైలుకి వెళ్తారా, మరి టీం అంతా తీహార్ జైల్లో ఉంటుందా ఏంటని తెలియాలంటే ఇక చివరి విచారణ ఎప్పుడైతే తేలుతుందో దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు, కోర్టు ఏదైతే నిర్ధారిస్తుందో సో అదే జరగబోతుంది. మొత్తానికి దోషులు అవుతే కనుక డెఫినెట్గా తీహార్ జైలు వెళ్ళడం ఖాయమని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ అవినీతిని ఆ అవినీతికి పాల్పడి ఉంటే ఆ అవినీతులన్నీ బయటపడితే మాత్రం డెఫినెట్గా కవిత తీహార్ జైలుకు వెళ్ళడం ఖాయమని చెప్పాలి. హలో ఎవ్రీవన్ గైస్, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లిగన్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్, తెలుగు కబడ్డీ లీగ్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, టీకేఎల్, ఆల్ ది బెస్ట్, తెలుగు కబడ్డీ లీగ్, ఆల్ ది బెస్ట్, తెలుగు కబడ్డీ లీగ్, తెలుగు కబడ్డీ లీగ్, తెలుగు కబడ్డీ లీగ్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, తెలుగు కబడ్డీ లీగ్, కమింగ్ సూన్, కమింగ్ సూన్, కమింగ్ సూన్, కమింగ్ సూన్, తెలుగు కబడ్డీ, కమింగ్ సూన్, టీకేఎల్, తెలుగు కబడ్డీ లీగ్, కమింగ్ సూన్, టీకేఎల్, తెలుగు కబడ్డీ లీగ్, కమింగ్ సూన్, తెలుగు కబడ్డీ, కమింగ్ సూన్, తెలుగు కబడ్డీ లీగ్.